నమస్తే, వెల్కమ్ టు TXTV. నేను సింధు. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. పరిచయం అక్కర్లేని వ్యక్తి. తన మాటలతో, తన స్పీచ్తో చాలామంది ఇన్స్పైర్ చేశారు. ఆయనే అఖిల రాఘవేంద్ర గారు. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్తో కాసేపు అలా ఇంటరాక్ట్ అవ్వడం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? సూపర్ మ్యామ్. సో సార్, ఇప్పుడు చాలామంది ఎవరైనా కూడా ప్రతి వాళ్ళ సిద్ధాంతాలని, వాళ్ళు ఎలా ఉండాలి అనే దాన్ని ఇప్పుడున్న సొసైటీలో, అంటే మీరు ఇప్పుడు చెప్పిన సొసైటీ అన్నట్టు, ఎవరు వాళ్ళ ఇండివిజువల్గా బతుకుతూనే ఉన్నారు. సో అమ్మాయిల విషయాలకు వచ్చేసరికి సార్, చాలా మటుకి ప్రియారిటీస్ అనేవి, గోల్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో అమ్మాయిలు ఎలా ఉండాలి సార్? అసలు ఒక గోల్ పర్టికులర్గా ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు మానసికంగా కిందకి వెళ్తున్నారు అనుకోవచ్చా? అసలు గోల్ రీచ్ అవ్వడానికి ఎలా వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి వాళ్ళు? మీరు అమ్మాయిలేని ఎందుకన్నారు? అబ్బాయిలు కూడా గోల్ పెట్టుకుని రీచ్ కాకపోవడం కూడా జరుగుతుంది కదా. అలా కాదు సార్. ఇప్పుడు అమ్మాయిలకు అనేది చాలా మటుకి పల్లెటూరులో ఉండే వాళ్ళకి, ఎంత సిటీకి వచ్చి ఒక గోల్ పెట్టుకొని ఇక చేద్దాము సాధిద్దాము అన్నా కూడా వెనకాల లాగే వాళ్ళు, చుట్టుపక్కల ఎవరు ఏమనుకుంటారు అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యా, అదే ఆ క్లారిటీ కోసం. యాక్చువల్గానండి, ఒకప్పటితో పోల్చుకుంటే మాత్రం ఇవాళ అమ్మాయిలకి ఏ విధమైన ఏమంటామంటే ఆంక్షలు లేవు. అసలు లేవని అన్న నేను. ఓకే, తక్కువ ఉన్నాయి అంటాను నేను. ఒకప్పటితో పోల్చుకుంటే మీ అమ్మగారు కానీ, మీ అమ్మగారి కన్నా ముందు తరం కానీ పోల్చుకున్నప్పుడు ఇవాల్టి తరానికి చాలా స్వేచ్ఛ ఉంది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఎందుకు ఆ గోల్ దగ్గరికి వెళ్ళలేకపోతారు, రీచ్ కాలేకపోతారు? ఒక ఎయిమ్ అనుకుని, ఐఏఎస్ అవ్వాలనుకోవడం, సినిమా డైరెక్టర్ కావాలనుకోవడం, హీరోయిన్ కావాలనుకోవడం, సోషల్ యాక్టివిస్ట్ కావాలనుకోవడం, పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకోవడం, డాక్టర్ అవ్వాలనుకోవడం, ఇంజనీర్ కావాలనుకోవడం, ఆర్కిటెక్ట్ అవ్వాలనుకోవడం, ఎన్నైనా చెప్పండి, నువ్వు అనుకున్న గోల్ని రీచ్ కాలేకపోవడానికి ద వెరీ బేసిక్ రీజన్ ఏంటి అంటే, యూఆర్ నాట్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ అంటాను నేను. ఓకే, ఎవరైతే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది అర్థం చేసుకుంటారు, రెండు సెల్ఫ్ వాల్యూని అర్థం చేసుకుంటారు, మూడు సెల్ఫ్ రెస్పెక్ట్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వేరేగా ఉంటుంది. ఓకే, మీకు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ వాల్యూ, సెల్ఫ్ రెస్పెక్ట్ అని మూడు పదాలు వాడాను నేను. నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా కూర్చున్నాను, మీతో ఎలా ఉన్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఎవరితో గురించి మాట్లాడుతున్నాను, ఎవరి గురించి మాట్లాడుతున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాను, తెలిసి మాట్లాడుతున్నానా, తెలియక మాట్లాడుతున్నానా, ఎవ్రీథింగ్. నా లాంగ్వేజ్ కొంచెం తిట్లతోటి, బూతు పదాలతోటి ఉందా, కొంచెం పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఉందా, స్వార్థంతో ఉందా, సంకుచితంతో ఉందా, బ్రాడర్ తోటి ఉందా, ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటబుల్. నాకు నేను కనుక గౌరవించుకుంటే, ఇఫ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, నేను మార్కెట్లో నిలబడినప్పుడు నలుగురు నన్ను చూసి ఏమంటారు, ఏమనుకుంటారు అనే రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ వాల్యూ నాకు ఉంటే, నా టోటల్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ మారిపోతుంది. ఓకే, మాట మారుతుంది, చేత మారుతుంది, బిహేవియర్ మారుతుంది, థాట్ ప్రాసెస్ మారుతుంది, ఎవ్రీథింగ్ మారుతుంది. ఓకే, ఇవన్నీ కలిపి మనం మామూలుగా చిన్నప్పటి నుంచి వినే ఒక పదం, అలవాట్లు, హ్యాబిట్స్ అంటాం కదా, అది అవుతుంది. ఓకే, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అనే దాన్ని బట్టి అలవాట్లు ఉంటాయి. ఒక బీటెక్ కుర్రాడు లేదా అమ్మాయి చేతిలో ఒక మందు బాటిలో, బీర్ బాటిలో, లేకపోతే సిగరెట్లో పెట్టుకొని నేను చాలా గొప్పవాడినని ఫీల్ అయితే, ఆ ఫీలింగ్ అనేది రియల్గా నువ్వు ఏం సాధించావు అనే క్వశ్చన్ కనుక ఆన్సర్ ఇవ్వగలిగేదైతే, అంత వాల్యూని, అంత రెస్పెక్ట్ని, అంత రెస్పాన్సిబిలిటీని నీకు నువ్వు ఇచ్చుకుంటే ఈ రెండు చేతిలోకి రావు. ఓకే, ఈ రెండు చేతిలోకి రాని సమయంలో నువ్వేం చేస్తావంటే, చెడు అలవాట్లకు దూరంగా ఉంటావు. చెడు అలవాట్లకు దూరంగా ఉన్నప్పుడు మంచి అలవాట్లకు దగ్గరగా ఉంటావు.
మంచి అలవాట్లు అంటే పెద్ద పెద్దవేం కాదు, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నాకు తెలిసి గుడ్ హ్యాబిట్ అంటే ఏంటి అంటే, ఏదైతే నీకు హాని చెయ్యదో, ఏదైతే నువ్వు అనుకున్న రేంజ్కి డెస్టినేషన్కి గమ్యానికి వెళ్ళడానికి ఉపకరిస్తుందో లేదా అడ్డం పడదో అవన్నీ గుడ్ హాబీసే. అందుకని గుడ్ హాబీస్ అంటే గుడ్ హ్యాబిట్స్ అంటే దానికోసం పెద్ద డెఫినేషన్స్ ఏవో మనం ఏమీ అక్కర్లేదు. ఈ ప్రాసెస్లో నీకు నువ్వు వాల్యూ ఎప్పుడైతే తెచ్చుకున్నావో, నీకు నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకున్నావో, నీ పట్ల నువ్వు రెస్పాన్సిబిలిటీతో ఉంటావు. ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటే హ్యాబిట్స్ బాగుంటాయి. హ్యాబిట్స్ బాగుంటే డిసిప్లిన్ బాగుంటుంది. డిసిప్లిన్ బాగుంటే టైం మేనేజ్మెంట్ బాగుంటుంది. టైం మేనేజ్మెంట్ బాగుంటే ప్రొడక్టివ్ నేచర్లోకి వెళ్తావు. ప్రొడక్టివ్ నేచర్లోకి వెళితే నీకు కౌంటబుల్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ కంటెంట్ వస్తుంది. ఈ అన్నీ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వస్తే నీకు నాకు తెలిసి వాళ్ళ మనందరి యొక్క రిజల్ట్కి సంబంధించిన కౌంటబుల్స్ ఏవైనా టాంజిబుల్స్ ఏవైనా ఉన్నాయంటే మూడు. ఒకటి డబ్బు, రెండు హోదా. ఒకటి డబ్బు, రెండు హోదా, మూడు పీస్ ఆఫ్ మైండ్ ఆర్ ఏదైనా కొద్దిగా నీ యొక్క హెల్త్ లాంటి వాటిలో నువ్వు తీసుకున్న జాగ్రత్తలు. ఈ మూడే. నీకు డబ్బు వచ్చి హెల్త్ బాగుండి పేరు వస్తే ఇంతకన్నా ఏం కావాలి జీవితంలో? అందరం తెలిసి తెలియక చేస్తున్న పనులన్నీ అవే కదా, మనందరం అదే చేస్తున్నాం కదా. ఇవన్నీ ఇందాక నేను చెప్పిన సైక్లికల్ ప్రాసెస్లో వచ్చినాయి. అందు నేను ఏమంటానంటే, ఎవరైనా ఏం పెట్టుకుని వాళ్ళు అటువే వెళ్ళట్లేదు అంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ వాల్యూ, నేను కొంచెం బాగుండాలి అనే ఇంగిత జ్ఞానం అంటాం, కామన్ సెన్స్ అంటాం లేకపోవడం. అసలు ఎయిమే లేని వాళ్ళు, ఆబ్జెక్టే లేని వాళ్ళు, టార్గెట్టే లేని వాళ్ళు, డెస్టినేషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటారు చూసారంటే వాళ్ళు నా దృష్టిలో మనుషులు కాదు. ఓకే. ఎందుకంటే ఎదగాలనే కోరిక, ఎగరాలనే కోరిక మనిషిగా ఉంటుందండి, జంతువుకు ఉండదు. ఏ కుక్కని మీద తీసుకోండి ఇల్లు కట్టుకోవాలనుకోదు. తన సహజమైన పుట్టుకని, సహజమైన ప్రవృత్తిని సహజంగానే చేసుకునేది జంతువు అండి, మార్చుకునేది మనిషి. ఓకే. ఇంతే. అందుకని ఇప్పుడు ఒక కుక్క ఉందనుకోండి, ఎన్ని వేల తరాల కుక్క అయినా కానీ ఒకలాగే బిహేవ్ చేస్తుంది. కానీ ఎన్ని వేల తరాల మనిషి అయినా ఒకలా బిహేవ్ చేయడు. ఒకప్పుడు కంప్యూటర్ లేదు, ఇవాడు ఉంది. ఒకప్పుడు మైకు, మీరు ఇంకా అప్పటికి పుట్టలేదేమో, ఒక 15-20 సంవత్సరాల కిందట మేము టీవీ షోస్కి వాటికి వెళ్ళినప్పుడు ఆ మైకులు ఒకలా ఉండేవి. మరి ఇవాళ కాలర్ మారింది. అందులో అనేక చిన్న ఉదాహరణ చెప్పాను మీకు. ఇంటర్నెట్ ఇవాళ చాట్ GPT లాంటివి కానీ, ఒక మైక్రోసాఫ్ట్ కానీ లేదా గూగుల్ కానీ మరొకటి కానీ ఇచ్చే కొత్త కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీస్ కానీ ఆశ్చర్యపోతాం. ఎవరు సాధించారు ఇది? మనిషే. అందుకని ఆశయాలు లేవు, ఆశలు లేవు అంటే వాడు మనిషి కాడు. ఓకే, థ్యాంక్ యూ సార్, మాకు మీ టైం, వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఇంటర్వ్యూ చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you.